విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నాయకులు అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగాయి. 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ పంచారు. వాసుపల్లిని దుశాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ పూర్ణిమలు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. వైసీపీ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంతో పాటు 41వ వార్డులో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్న వాసుపల్లిని 2024 ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని, అందుకు నియోజకవర్గ వార్డు ప్రజలంతా మద్దతు తెలియజేసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కోడిగుడ్ల శ్రీధర్ గారు, అలాగే పూర్ణిమాదేవ్ గారు ఈ వార్డులో ఉన్నంత వరకు కూడా మనకి ఎవరికి కూడా డోకా లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో, ముఖ్యంగా ఇక్కడ 70% పైన ఓటు శాతం ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తుందని చెప్పి శ్రీధర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. ఈ ఎలక్షన్స్ బిఫోర్ ఇంతే ప్రేమతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, నాకు ఎప్పుడు కూడా అండగా ఉండాలని చెప్పేసి, మళ్ళీ 2 జనరల్ ఎలక్షన్స్లో మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్స్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తానని చెప్పేసి మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వచ్చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటాను. మీ అందరికీ కూడా, నా పెద్దలందరికీ కూడా, చిన్నలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వివిధ సంఘాలు వచ్చాయి, బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయనకి చాలా మంది కార్యకర్తలు, అడ్మిన్స్, అలాగే ప్రజలు అందరికీ, ఆటో ప్రెసిడెంట్, వాళ్ళు ఆటో మేనేజర్ అందరూ, ప్రతి ఒక్కరూ ఆయనకి ఘనంగా పుట్టినరోజు తెలుపుకున్నారు. ఆయన చేసిన జ్ఞానాపురం కాదు 14 వార్డ్స్లో ఆయన ఎన్నో పథకాలు, అదే కాకుండా రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా చేశారు. మా వార్డులో అయితే కళ్యాణ మండపం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ అద్వానంగా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ కూడా దగ్గరుండి ఆయన చేయించారు. హెల్త్ కేర్ హాస్పిటల్ కూడా ఆయన దగ్గరుండి మా వార్డులో రావాలి,